హరహర మహాదేవ అంటూ జనం ఆలయాల వద్ద బారులు తీరారు. ఎంత సమయమైనా పర్వాలేదు, ఆ నీలకంఠుడి దర్శనం తర్వాతే ఇంటికి వెళ్తామంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులకు సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ. వైజాగ్ లో శివరాత్రి శోభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. శివరాత్రి మహా శివరాత్రి కావడంతో విశాఖలోని అన్ని శైవ క్షేత్రాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఈరోజు కూడా ఇక్కడ ఈ దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు అలాగే ప్రత్యేక అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఈరోజు యొక్క మహాశివరాత్రి విశిష్టత ఏమిటో మనం ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుంది. సార్, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎలాంటి పూజలు జరుగుతున్నాయి సార్? శ్రీ గురుభ్యో నమః. స్వామివారి యొక్క దేవస్థానం రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజున స్వామివారికి విశేషంగా పుష్పాలంకరణతో మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉన్నాము. అందున దేవాలయ యొక్క సిబ్బంది మరియు అందరము కూడా భక్తులు తర్వాత పురప్రముఖులు అందరి యొక్క సహాయ సహకారాలతో స్వామివారికి విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం అమ్మవారి కుంకుమ పూజ, రాత్రి లింగోద్భవ సమయానికి విశేషంగా రుద్రాభిషేకాది కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి సోమవారం అయి ఉండడం వల్ల విశేషంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి నీరు ఇటువంటివన్నీ కూడా మన దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా జాగరణ చాలా ప్రత్యేక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది భక్తులు? ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం రోజున శివాలయంలో గడపడం చాలా అత్యంత వైభవమైనటువంటి ఫలితాన్ని కల్పింపజేస్తుందని చెప్పి శివపురాణం చెప్తుంది. అందున ఈ రోజున శివరాత్రి అయి ఉండడం వల్ల అందున స్వామివారికి ప్రీతి అయినటువంటి సోమవారం రోజున ఇటువంటి శివాలయంలో అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క స్వామికి అభిషేకం చేసుకోవడంతో పాటుగా ఈ రోజున మన దేవాలయం తరపున సాయంకాలం నృత్య ప్రదర్శన ఇటువంటివన్నీ కూడా మన భారత కళలు ఏవైతే ఉన్నాయో వాటిని పురస్కరించుకుని కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల చేత చక్కగా స్వామివారికి నృత్యాది గీతాలను కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ కాల సమయానికి మన దాదాపుగా 1500 నుంచి 2000 మంది వరకు కూడా చూడటానికి వీలుగా మన దేవాలయంలో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని అనుసరించి లైవ్గా స్వామివారి అభిషేకానంతరం కూడా అందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా దేవాలయానికి సంబంధించి దేవాలయ పురప్రముఖులు మరియు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమాన్ని కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని ఈ యొక్క స్వామి సన్నిధిలో అనగా లింగోద్భవ కాల సమయానికి ఈ శివాలయంలో ఉండి శివాలయంలో జాగరణ చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి శివప్రాణం చెప్పడం వల్ల ఇటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ భక్తులకు ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష కార్యక్రమానికి హాజరై స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలతో మరి కోరుతూ ఉన్నాం. సార్, ఈరోజు సోమవారం కదా, ఈరోజు మహాశివరాత్రి అంటే పర్వదినం, చాలా ఇంపార్టెంట్, శివుడికి ఇష్టమైన రోజు, ఎలా జరుపుకుంటారు సార్? ఇక్కడ అందరూ కూడా స్వామివారికి పంచామృతమంతో
అదేవిధంగా పళ్ళరసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా తెల్లవారి నుంచి కూడా అభిషేకం జరుగుతుంది. రాత్రి విశేషంగా దాదాపుగా ఒక 1500 నుంచి 2000 మంది వరకు కూడా రుద్రాభిషేకాలు చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వామివారికి విశేషంగా ఒక 200 లీటర్ల పాలతోని అటువంటి పంచామృతములతో ఆ యొక్క పళ్ళరసాలతో స్వామివారి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి అభిషేకం లింగోద్భవ ఆ సమయంలో ప్రత్యేకించి స్వామివారికి హారతులతో స్వామివారికి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం చూస్తుంటే ఇది పరిస్థితి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకి వచ్చి దర్శించుకుంటున్నారు. ప్రత్యేక అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాతు హైదరాబాద్ స్టూడియో.